ఎహెస్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చను నరపుత్రుడ మాగోగు దేశపు గోగు అనగా రోషునకును మెష్యకునకును తుబాలునకును అధిపతి అయిన వాణి తట్టు అభిముఖుడవై అతని గూర్చి మాట ఎత్తి ప్రవచింపము ప్రభైన యహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెష్యకునకును తుబాలునకును అధిపతి గోగు నేను నీకు విరోధినై ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ నీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను నాలుగో వచ్చినా కూడా చదువుకున్నాం మనం ఈరోజు ఎహెస్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం పోయిన వారం ముప్పై ఏడవ అధ్యాయంలో ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి ఎహెస్కేలు దేవుని చేత తోడుకొని పోబడి వాటిని ప్రవచించినప్పుడు వాటికి ప్రవచించినప్పుడు అవన్నీ కూడా మహా సైన్యముగా లేచి నిలవబడ్డం మనం చూసాం అది ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి రెండు భాగాలుగా ధ్యానం చేశాం మొద మొదటి పద్నాలుగు వచ్చనాలు దేవుడు నూతన జీవాన్ని గురించిన వాగ్దానం చేయడం నూతన జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇస్రాయేలీలకు వాగ్దానం చేయడం తర్వాత పదిహేను నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో వారు ఒక రాజ్యం కానీ లేక ఒక రాజు కానీ లేకుండా ఉన్న దినాల్లో దేవుడు ఒక రాజుని తర్వాత ఒక రాజ్యాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేసి ఇస్రాయేలీలందరినీ పన్నెండు గోత్రాలని ఒకే రాజ్యముగా ఒకే ప్రజలుగా చేస్తానని మరి దేవుడు చెప్పిన విషయాలు మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం కనుక వాళ్ళకి మూడు ప్రాముఖ్యమైన అవసరతలు ఉన్నాయి ఒకటి రాజ్యం కావాలి రెండు రాజు కావాలి మూడవది ఆలయం కావాలి కాబట్టి ఆ మూడు దేవుడు ప్రామిస్ చేయడం అనేది మనం చూస్తాం రెండు పాక్షికంగా నెరవేరినాయి అంటే ఇప్పుడు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు వారికి ఒక రాజు ఉన్నాడు అంటే అధిపతి ఉన్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టెంపుల్ కావాలి ఒక మందిరం కావాలి అయితే అది ప్రభురాక ముందు నెరవేరుతుంది ఆ తర్వాత వస్తుంది అయితే ఒక రాజ్యము లేక ఒక రాజు ఒక మందిరం అనేవి పూర్తిగా పరిపూర్ణంగా నెరవేరడం అనేది వెయ్యేండ్ల పాలనలో నెరవేరుతుంది ఇప్పుడు మాత్రం పాక్షికంగా నెరవేరింది వెయ్యేండ్ల పాలనలో పూర్తిగా నెరవేరుతుంది అది మనం ముప్పై ఏడవ నుండి పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో మరి ముఖ్యంగా మొదటి పదివచనాలని దర్శనము అని చూశాం పదకొండు నుండి పద్నాలుగు వచనాలు దర్శనం యొక్క వివరణ అని మనం చూసాం పదిహేను నుండి పదిహేడు వచనాలు ఒక సూచన అని జ్ఞాపకం చేసుకున్నాం పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వచనాలు సూచన యొక్క వివరణ అని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి దర్శనము దాని వివరణ సూచన దాని వివరణ ఈ రెండు విషయాలు మరి అందులో ముప్పై ఏడవ అధ్యయంలో మనం చూడగలుగుతాం ఈరోజు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఇరవై మూడు వచనాలు మనకు కనబడతాయి ఈ ఇరవై మూడు వచనాలని మనము రెండు భాగాలుగా మనం చూస్తాం అయితే రెండు పేరాలు కనపడతా ఉన్నాయి అయితే విభజన దగ్గరకు వచ్చేసరికి పేరాలతో సంబంధం ఉండదు లేకుండానే వాటి విభజన వేరుగా ఉంటుంది వాస్తవంగా కొన్ని కొన్ని చోట్ల పేరా పేరాకి ఒక విభజన మనం చూస్తాం కానీ ముప్పై ఎనిమిదవ ధ్యాయంలో పేరాతో సంబంధం లేకుండా విభజన అనేది ఉంటుంది మొదటి పదిహేడు వచనాలు మొదటి పదిహేడు వచనాలు ఇస్రాయేలుపై దాడి చేయడానికి దేవుడు గోగు అనే అధిపతిని ఆకర్షించడం దేవుడు పిలుస్తూ ఉన్నాడు రా ఇజ్రాయేలుడి మీదకి రా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు మొదటి పదిహేడు వచ్చినాల్లో పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు గోగు అధిపతిపై దేవుని యొక్క తీర్పు మనం చూస్తాం గోగుపై దేవుని తీర్పు గోగుని దేవుడు పిలుచుట ఇజ్రాయేలు మీదకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు వచ్చినటువంటి గోగు మీద దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు ఈ రెండు విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కనుక ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ఇరవై ఐదవ అధ్యాయం నుండి ముప్పై రెండవ అధ్యాయం వరకు ఇస్రాయేలు దేశపు చుట్టుప్రక్కల ఉన్న దరిదాపుల్లో ఉన్న దేశాల మీద దేవుని తీర్పు మనం ఆ దినాల్లో ఆ చుట్టుప్రక్కలున్న దగ్గరలో ఉన్న దేశాలు ఏంటో వాటి పేర్లు కూడా మనం చూస్తూ వచ్చాం కదా అమ్మోనీలు మోయాబీలు ఎదోమీలు ఫిలిస్తీన్లు కదా ఇలాగ మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత ఐగుప్తుని గురించి ఇంకా రకరకాల దేశాలు ఇవన్నీ కూడా ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు ఇస్రాయేలు దేశం యొక్క దరిదాపుల్లో ఉన్న దేశాలు వాటి మీదకు దేవుని తీర్పు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఈ రెండు అధ్యాయాల్లో ఇజ్రాయేలు దేశానికి చాలా దూరంగా ఉన్న దేశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక యూనియన్గా ఏర్పడి అవి బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి వస్తాయి వాటికి దేవుడు తీర్పు తీరుస్తాడు కనుక ఎహెస్కేల్ గ్రంథంలో మూడు రకాల తీర్పులు మనం చూస్తాం ఒకటి దేవుని ప్రజల మీదకి వచ్చిన తీర్పు ఇస్రాయేల్ మీదకి వచ్చిన తీర్పు మొదట రెండవది ఇస్రాయేలు దేశానికి చుట్టుప్రక్కలు ఉన్న దేశాల మీదకు వచ్చిన తీర్పు మూడవది ఇస్రాయేల్ దేశానికి దూరంగా ఉన్నటువంటి దేశాల మీదకు వచ్చినటువంటి తీర్పు కాబట్టి మూడు విషయాలు మనం చూస్తాం మొదట ఇజ్రాయేల్ దేశం మీదకి తీర్పు వచ్చింది కాబట్టి బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది ఉగ్రత కానీ తీర్పు కానీ శిక్ష కానీ ఏదున్నా సరే మొదట ఎక్కడ ఆరంభమవుతుంది పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ ఉదయం పదిహేడవ వచ్చినాం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము తీర్పు ఎక్కడ ఆరంభమవుతుంది మొదట దేవుని ఇంటి వద్దే ముందు ఇస్రాయేల్ ప్రజల మీదకి ఆ తర్వాత దాని చుట్టుప్రక్కలు ఉన్న దేశాల మీదకి ఆ తర్వాత దూరంగా ఉన్న దేశాల మీదకి సువార్త కూడా ఎలా ఆరంభమైందో తెలుసా మొదట యోదయ తర్వాత సమరయ ఆ తర్వాత బూదిగంతముల వరకు ఎరుసలేములోను యోదయలోను సమరయలోను భూదిగంతముల వరకు కనుక సువార్త ఎరుశలేము నుండి ఆరంభమై బూదిగంతాల వరకు వెళ్ళింది తీర్పు కూడా అక్కడే ఆరంభమవుతుంది కాబట్టి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది అన్నాడు అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త కవిధేయులైన వారి గతి ఏమవును అన్నాడు మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారు మయించడం కనుక కాబట్టి దేవుని చిత్తప్రకారం బాధపడువారు గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను అన్నాడు కనుక దేవుని చిత్తప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వారిగా ఉండాలి కాబట్టి మన ప్రవర్తన లోకంలో ఎలా ఉండాలో తెలుసా జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా కనబడాలి మనం సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి ఇది బైబిల్ వలన హెచ్చరిస్తూ ఉంది కనుక తీర్పు మొదట ఇస్రాయేల్ని మీదకి వచ్చింది ఆ తర్వాత ఇస్రాయలు దేశానికి చుట్టుప్రక్కలున్న దేశాల మీదకి తీర్పు వచ్చింది ఆ తర్వాత ఇస్రాయలు దేశానికి దూరంగా ఉన్న దేశాల మీదకి తీర్పు వస్తూ ఉంది కనుక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒకే విషయాన్ని గురించి వ్రాయబడ్డాయి అది గోగు మా గోగు దేశపు వాడైన గోగు అనేటువంటి అధిపతిని గురించిన ప్రవచనాలు వారికి రాబోతున్న తీర్పును గురించిన విషయాలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో మనం ఆ రెండిట్లో కూడా ఒకే విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం ఇప్పుడు ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ఆలోచించేద్దాం మనము ఏహెస్కేల్ గ్రంథాన్ని అధ్యాయాల వారిగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొదట కొన్ని వచనాలను ఏమనుకున్నాం మనం అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం అనుకున్నాం అంటే ఆ మొదట కొన్ని వచనాలు చదివితే మిగతా సారాంశమేంటో మనకు అర్థమవుతుంది మొదటి మూడు వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది మొదటి మూడు వచనాల్లో మాగోగు దేశానికి చెందిన గోగును గోగుకు వ్యతిరేకంగా దేవుడు తీర్పు తీర్చడం అంటే దేవుడు ప్రవచనాన్ని చెప్పడం మాగోగు దేశపువాడగు గోగునకు వ్యతిరేకంగా దేవుడు ప్రవచనాన్ని చెప్పడం మొదటి మూడు వచనాల్లో మనం చూస్తా ఉన్నాం చూడండి ఈ మూడు వచనాలు ఎలా ఆరంభమైంది అని అంటే మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను అన్నాడు అంటూ నరపుత్రుడా అన్నాడు ఎవరిని ఎహెస్కేల్ని నరపుత్రుడా మాగోగు దేశపువాడగు గోగు అన్నాడు అంటే గోగు అనేటువంటి ఒక అధిపతి మాగోగు దేశానికి చెందినవాడు ఇతడు సిధియా సిధియనుడు అని అంటారు కనుక సిధియను జాతి వారు ఇప్పుడికి ఉన్నారు వారికి చెందినవాడు అని అంటారు గోగు మాగోగు దేశపువాడగ అధిపతి అనగా అన్నాడు అనగా రోషునకు మేషకునకు తుబాలునకు అధిపతి అయిన వాణితట్టు అభిముఖుడై అతని గురించి మాట ఎత్తి ప్రవచింపు అన్నాడు ఈ గోగు ఎవరెవరికి అధిపతి రోషుకు మెషెకు తుబాలునకు అధిపతి కనుక కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే రోష్ అంటే రష్యా అని మెషెకు అంటే మాస్కో అని తర్వాత తుబాలు అంటే టర్కీ అని చెప్తా ఉంటారు ఇవన్నీ ఒక యూనియన్గా ఏర్పడతాయని చెప్తారు అయితే మనం కొంచెం లోతుగా ఆలోచిస్తూ వాటికి దగ్గరగానే ఉండే మరికొంత వివరణ కూడా మనం చూద్దాం అయితే ఇందులో మాగోగు గోగు అనే పదాలు విన్నాం కదా గోగు మాగోగు అనగానే మనకి గోగు మాగోగు యుద్ధం ఎక్కడ కనపడుతుంది ఇక్కడ గాక ఇంకెక్కడ కనపడుతుంది ప్రకటిన గారు అందులో కనపడుతుంది ఇరవయ అధ్యాయుని కనుక మనం చూస్తే గోగు మాగోగు యుద్ధం ఉంటుంది అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే వెయ్యేండ్ల పాలన అయిపోయిన తర్వాత వెంటనే ఆ వెయ్యేండ్లు బంధింపబడిన సాతానుడు పాతాళములోండి బయటకు వచ్చేస్తాడు అంటే ఇప్పుడు యేసుప్రభ రాకడు వచ్చాక ఏడేండ్ల శ్రమల కాలం భూమి మీద ఆరంభమైంది దేవుని బిడ్డలు ఎత్తబడిన వారు మధ్యాకాశంలో ఉంటారు విడవబడిన వారు భయంకరమైన తీర్పు ఉగ్రత ఇంకా పాత్రలు బోర్లు ఓదడము ఇంక ఇవన్నీ భూమి మీద ఉంటాయి ఇప్పటివరకు జరిగిన దానికంటే సృష్టి ఆరంభం నుండి ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలాంటి శ్రమలు కలగలేదంటే అంత భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి అవి ఏడేండ్ల శ్రమల కాలం అది అది కూడా రెండు భాగాలుగా ఉంటుంది మొదటి మూడున్నర సంవత్సరాలు సాధారణంగా ఉండేవి ఆ తర్వాత మిగతా మూడున్నర సంవత్సరాలు మరి భయంకరమైనటువంటి శ్రమలవి రెండు విధాలుగా ఉంటాయి అయితే ఆ ఏడేండ్ల శ్రమల కాలం అయిపోయాక ఈ ఏడేండ్ల శ్రమల కాలం అవంగల్ని యేసు సంఘాన్ని ఆయన బిడ్డలని వెంటబెట్టుకొని భూమి మీదకు వస్తాడు ఆయన ఆయన భూమి మీదకి వచ్చి ఆయన వస్తూ వస్తూనే తన ఆగమన ప్రకాశము చేత అబద్ధ ప్రవక్తని ఇంకా క్రూర మృగాన్ని ఆయన చంపేసి శాతాన్ని బంధించి వెయ్యేండ్లు పాతాళములో ఉండేటట్టుగా బంధించేసి మోతేస్తాడు ఇంకా సంఖ్యల చేత బంధింపబడతాడు ఇరవై ఉద్యా ప్రయాణంగా గ్రంథంలో ఉంటుంది ఇలా వెయ్యేండ్లు ఏసుప్రభ భూమి మీద పరిపాలన ఎరుశలేములో కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలిస్తాడు వెయ్యండ్లు సాతాను బంధింపబడి ఉంటాడు వెయ్యేండ్లు అయిపోయిన తర్వాత యేసుప్రభ ఏం చేస్తారంటే పాతాళాన్ని ఓపెన్ చేపించి సాతాన్ని విడుదల చేపిస్తాడు అప్పుడు సాతాడు బయటకు వచ్చి కొంతమంది మనుషులను రేపి అంటే ఆయనకు లోబడినట్టుగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు వేండ్ల పాలనలో మార్పు లేకుండానే వారిని వారి మనస్సులను రేపి వాళ్ళను ఎరుషులేమునకు ఇస్రాయేల్కి వ్యతిరేకంగా యుద్ధానికి బయలుదేరదేస్తాడు దాన్ని గోగు మాగోగు యుద్ధం అన్నారు అయితే ఎహెస్కేలు గ్రంథములో ఉన్న ఈ మాగోగును గురించి వ్రాయబడిన విషయానికి ప్రజ్ఞ గ్రంథం ఇరవై అవ ఉన్న గోగు మాగోగు యుద్ధానికి సంబంధం లేదు పేర్లు ఒకలాగనే ఉన్నాయి కానీ ఆ యుద్ధం వేరు ఈ యుద్ధం వేరు ఆ ప్రజ్ఞ గ్రంథంలో ఉన్నదేమో వెయ్యేండ్ల పాలన తర్వాత జరిగేది వెయ్యేండ్ల పాలన అవ్వంగానే గోగు మాగోగు యుద్ధం ఇస్రాయల్ యుద్ధం చేయక్కర్లేదు దేవుడే డైరెక్ట్గా వారి మీదకి ఆయన యుద్ధం చేసి తన అగ్నిచేత వాళ్ళని దహించేసి శాతాన్ని నరకులో పడేస్తాడు పరిశుద్ధులను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు నిత్యత్వంలో యుగేగాలు ప్రభుత్వం ఉంటాం మనం ఇంకా అది జరిగేది కానీ ఇక్కడ ప్ర ఎహస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ ధ్యాయంలో ఉన్న మాగోగు దేశపువాడైన గోగు యుద్ధానికి బయలుదేరి అనేక రాజ్యాలను వెంట పెట్టుకొని వచ్చాక యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ముప్పై తొమ్మిదవ ధ్యాయము తొమ్మిదవ క్షణంలో ఇస్రాయేలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు వాటి వలన ఏడు సంవత్సరములు అగ్ని మండుచుండును వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఇంకా ఏడు సంవత్సరాలు ఏడు ఉంటుంది నిత్యత్వం ఇంకా డైరెక్ట్గా అందువలన ఈ ఎహ్కేల్ గ్రంథంలో ఉన్న ఈ మాగోగు దేశపాడైన గోగు యుద్ధము ప్రకటన గ్రంథంలో ఉన్న గోగు మాగోగు యుద్ధం ఒకటి కాదు అయితే ఎహ్స్కేల్ గ్రంథంలో ఉన్న మాగోగు దేశపువాడైన గోగు యొక్క యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇది ఏడేండ్ల శ్రమల కాలంలో జరుగుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత ఇస్రాయేలీలు భూమి మీదే ఉంటారు వారు భూమి మీద ఉన్నప్పుడు అప్పుడు మొదటి మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీలు క్రీస్తు విరోధితో సమాధానంగా ఉంటారు వారు నిమ్మలముగా నిబ్రముగా ఉంటారు ఆ సమయంలో ఈ మాగోగు దేశపాడైన గోగు కొన్ని రాజ్యాలను వెంటబెట్టుకొని ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాడు అది అయిన తర్వాత ఆ ఏడేండ్ల శ్రమల కాలం యొక్క అర్ధకాలం అయిపోయింది ఆ తర్వాత మిగతా అర్ధకాలం మూడున్నర సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఇస్రాయేలీలకు కూడా ఉంటాయి మహాశ్రమల కాలం అన్నారు దాన్ని కనుక ఇది ఎహస్కేల్ గ్రంథంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఈ విషయము ఏడేండ్ల శ్రమల కాలములో జరిగేది అయితే దానికి ముందే కొన్ని సూచనలు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇస్రాయేలు పాలస్తీనా యుద్ధం జరుగుతున్నప్పుడే పాలస్తీనాకు సపోర్ట్గా కొన్ని రాజ్యాలు ఏకం అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయేటువంటి యుద్ధానికి ఒక సూచన అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ ఎహుస్కేలు గ్రంథం మనం ముప్పై ఎనిమిదవ ధ్యాయంలో కొన్ని దేశాల పేర్లు చూసాం కదా మాగోగు దేశపాడైన గోగు అన్నాడు తర్వాత రోష్ మెషెక్ తుబాలు ఇందాక మనం ఏమనుకున్నాం మెషేక్ మాస్కో అని రోషు అంటే రష్యా అని తుబాలు అంటే టర్కీ అని మనం ఇందాక చెప్పుకున్నాం అయితే ఎహెస్కేల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని దేశాల పేర్లు ఇప్పటికీ ఉన్నాయి దేశాలు ఇప్పటికీ ఉన్నాయి కాకపోతే పేర్లు కొంత మార్పు చెందినవి ఆ మారిపోయిన పేర్లేంటో నేను ఒకసారి మీకు చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా గమనించండి మనము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మనం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ శరములో కొన్ని పేర్లు చూస్తాం ఇందులో పారశీక అన్నాడు కదా పారశీక దాని పర్షియా అన్నారు ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే ఇరాన్ అన్నారు పర్షియాని పారశీక దేశాన్ని ఇరాన్ అన్నారు ఆ పారశీక దేశంలోనే షూషను కోట ఉండేది అక్కడే మొరదకాయ ఎస్తేరు ఉన్నారు అది ఇప్పుడు ఇరాన్ అని పిలువబడింది తర్వాత అదే ఐదవ వచనంలో కూషు కూషియులు అన్నాడు కూషు అన్నారు కూషు అంటే సూడాన్ ఉత్తర ఇథియోపియా ఈ రెండు ఒకప్పుడు కూషుగా పిలువబడ్డాయి సూడాన్ అనే దేశాన్ని గురించి మనం వింటాం ఉత్తర ఇథియోపియా ఉంది ఇవి రెండు ఒకప్పుడు ఒకటిగా ఉండేవి దాని కూషు అన్నారు తర్వాత పూతీయులు అన్నారు కదా పూతు అనే పదాన్ని మనం చూస్తాం అది ఇప్పుడు లిబియా అని జ్ఞాపకం చేసుకోవాలి ఆ తర్వాత ఆరో వచ్చినములో ఆరో వచ్చినములో గోమెరు తోగర్మ మెషెకు తుబాలు అనే పదాలు ఉన్నాయి కదా గోమేరు తోగర్మ మెష్యకు తుబాలు మెష్యకు తుబాలు అనేవి మనము రెండో వచ్చినంలో కూడా చూస్తాం గోమెరు తోగర్మ మెష్యకు తుబాలు ఈ నాలుగు ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నాయి ఈ నాలుగు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి అది టర్కీ దేశ దేశంగా మనం చూస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇరాన్ సూడాన్ ఉత్తర ఇథియోపియా లిబియా తర్వాత టర్కీ ఆ తర్వాత ఇవన్నీ కలిసి సోవియట్ యూనియన్గా ఏర్పడి రష్యా ఆధిపత్యంలో అధికారంలో ఇస్రాయేల్ దేశం మీదకి దాడి చేయడానికి వస్తాయి దాని గురించిన ప్రవచనమే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వీటన్నిటికీ గోగు అనేవాడు నాయకత్వాన్ని వహిస్తాడు కాబట్టి ఇది ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనం ఇస్రాయేల్ దేశం మీదకి దేవుడు వీళ్లను రేపుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది వారు రాబోతూ ఉన్నారు మొదటి మూడు వచనాల్లో దానికి సంబంధించిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం మా దేశానికి చెందిన గోగుకు వ్యతిరేకంగా దేవుని ప్రవచనం తర్వాత నాలుగు నుండి ఆరు వచనాలు నాలుగు నుండి ఆరు వచనాల్లో ఇస్రాయేల్ మీద దాడి చేయటానికి దేవుడే వారిని పురికొలుపుతున్నాడు ఆయన స్వయంగా చెప్తాడు నేనే వారిని బయలుదేర చేసేదను అన్నాడు ఐదో వచనం నీతో కూడిన పారక్షిక దేశపు వారిని కూషీలను పూతు వారినందరినీ డాళ్లను శిరస్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను అన్నాడు అంటే దేవుడే రేపుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి తర్వాత పదహారు వచ్చినాం పదహారు వచ్చిన మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడేదరు అంత్య దినముల ఎందు అది సంభవించు ఇందా చెప్పాను ఏడేండ్ల శ్రమల కాలంలో దాన్ని అంత్య దినములు అన్నారు అన్య జనులు నన్ను తెలిసి కొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరుచుకొని సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను అన్నాడు నిన్ను రప్పించేదను అంటే ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి ఎవరు వెళ్ళినా దాని వెనక ఎవరి హస్తం ఉంది దేవుని హస్తం ఉంది ఇస్రాయేళ్ళ మీదకి గతంలో ఎన్నెన్నో దేశాలు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కదా ఎవరెవరు వెళ్ళారు యుద్ధం చేయడానికి న్యాయాధిపతులు చదువుతూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో మోయాబీలు అమ్మోనీలు ఫిలిస్తీలు సిరియా వారు ఇంకా రకరకాల దేశాల వారు ఇంకా కనానీయులు వీళ్ళందరూ కూడా వారి మీదకి వెళ్ళారు యుద్ధం చేయడానికి దేవుని యొక్క హస్తం ఉంది దాని వెనక దేవుడే రేపాడు వాళ్ళని ఆ తర్వాత బబులోను బబులోను కూడా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళని చెరపట్టుకొని తీసుకెళ్లడం ఎహ్స్కేల్ గ్రంథంలోని మనం చూస్తాం కనుక ఆ శత్రువులు ఎవరైనా ఇస్రాయేల్ మీదకి దాడి చేయడానికి వచ్చారంటే వారి వెనక ఎవరి హస్తం ఉంది దేవుని యొక్క అస్తం దేవుడు రేపేడు వాళ్ళని రేపాడు కాబట్టి వచ్చారు న్యాయాధిపతులు చదువుతూ చదువుతుంటే యహోవా వారి యొక్క అవిధేయతను బట్టి వారిని మోయాబీలకు అప్పగించను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాను అమోనీయుల చేతికి అప్పగించాను మీరు న్యాయాధిపతులు చదువుతుంటే అదే కనపడుతుంది మీకు దేవుడు అప్పగించాడు కనుక దేవుడే రేపేడు వాళ్ళని అయితే గతంలో ఎన్నో దేశాలు వాళ్ళు ఇస్రాయల్ మీదకి వచ్చారు చివరికి బబులోనీలు వచ్చారు ఎవరొచ్చినా దేవుడు వారిని రేపడం వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేలీలకు అవిధేయతను బట్టి వారిని శిక్షించడానికి ఇస్రాయేలీలను శిక్షించడానికి దేవుడే వారిని రేపాడు వారిని శిక్షించడానికి అని గుర్తుపెట్టుకోవాలి అయితే ముప్పై ఎనిమిదవ అధ్యయంలో ఎహ్స్కేల్ గ్రంథంలో గోగును దేవుడు రేపాడు కదా సోవియట్ యూనియన్ అని పిలువబడిన ప్రాంతాలని దీని కారణం వేరు ఇక్కడెందుకు రేపాడు ఆయన ఇస్రాయేళ్ళ అవిధే బట్టి కాదు ఇస్రాయేలీలు తిరిగి సమకూర్చబడిన తర్వాత దేవునికి విధేయులుగా బ్రతుకుతున్నారు ఇక విగ్రహారాధన ఇంకా మిగతా విషయాలన్నిటిని వారు అవాయిడ్ చేశారు పూర్తిగా మరి ఇప్పుడెందుకు ఆ దేశాల వాళ్ళని దేవుడు రేపుతున్నాడు ఇస్రాయేళ్ళ మీదకి అంటే దానికి కారణం ఆయనే చెప్పాడు పదహారు వచ్చినంలో ఇందాక చదివాం కదా మనం ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఎనిమిది పదహారు మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడేదరు అంత్య దినముల ఏందో అది సంభవించును అన్య జనులు నన్ను తెలిసి కొనునట్లు ఇది ఒకటి గమనించండి అన్య జనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున అన్నాడు అంటే దేవుడు తన మహిమ కొరకు కూడా కొన్ని పనులు చేస్తాడు కొన్ని శిక్షల వెనక దేవుని యొక్క మహిమ ఉంటుంది కొన్ని శ్రమల వెనక దేవుని యొక్క మహిమ ఉంటుంది మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అన్నిటికీ పనిష్మెంట్ కాదు కారణం దేవుని కూడా ఉంటుంది ఆయన తన నామ ఘనత కొరకు కొన్నిసార్లు మళ్ళను ఆయన కొన్ని పరీక్షలు కూడా తీసుకొని వెళ్ళిపోతాడు మనం అందులో నిలవబడినప్పుడు ఆయనకు మహిమ కలుగుతుంది ఆయన సంతోషిస్తాడు అన్ని జైలు ఎదుట ఆయన నామం ఘనపరచబడుతుంది మబులం దేశంలో ఉన్న షడ్రక్ మేషక బెదనుగోలు ఒకరోజు ఒక భయంకరమైన వార్త విన్నారు చాటింపు వినబడింది ఈ దేశంలో ఎవడైనా సరే ఇదిగో సకల వాయిద్యములు వినబడుతుంటున్నప్పుడు రాజుగారు నిలవబెట్టిన ఎత్తైన ప్రతిమకు ఎవడైతే మ్రొక్కడో వాడు మండుచునగిలో వేయబడతాడు అని ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళు ఏంటి పనిష్మెంట్ ఏంటి ఈ శోధన ఏంటి శ్రమేంటి ఆ రోజు రానే వచ్చింది దేశ ప్రజలందరూ కూడా దూరైనటువంటి మైదానములో మైదానంలో ఉండగా రాజు ఎత్తైన ఒక ప్రతిమ నిలవబెట్టి ఉండగా ప్రక్కనే అగ్నిగుండం ఉండగా సకల వాయిద్యములు వాయించబడుతూ ఉండగా అందరూ శాస్త్రాంగ పడగా కొన్ని వేల మందో లక్షల మందో నాకు తెలియదు ఆ మైదానంలో ఉంది కానీ ముగ్గురే ముగ్గురు నిలవబడ్డారు షడ్రకు మేషకు అభెత్తనకు వాళ్ళు పట్టుకున్నారు తీసుకెళ్లే రాజు ఎత్త నిలవబెట్టారు వాళ్ళేమి దండాలు పెట్టి గజగజ వణికి భయపడింది ఏమీ లేదు వాళ్ళు ఏమన్నారు తెలుసా నిపుకద్దినేసరు ఇందుడు గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో తప్పించి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా మేము నిలవబెట్టిన ఆ ప్రతిమకు మేము బ్రొక్కం అన్నారు అంతే అగ్నిగుండంలో పడేశారు రాజు చూస్తూ ఉన్నాడు నడుములు సనగిలిపోయినాయి కాళ్ళు గడగడ వణుకుతున్నాయి కీళ్ళన్నీ కూడా సన్నిగిలిపోయినట్టుగా గజగజ వణుకుతున్నాడు చమట పోస్తూ ఉంది మంత్రిని పిలిచాడు పక్కనున్న ఆయన్ని ఇదిగో మనం వేసింది ముగ్గురు కదా నలుగురు కనపడుతున్నారే నాలుగో వారి రూపం దేవతల రూపాన్ని పోలి ఉన్నది అన్నాడు వారిని బయటికి పిత్తి పిలవనప్పండి అంటే ఓ షట్రకు అభ్యర్థి ఆ మేషకు అభ్యర్థులకు వారులారా మీరు బయటికి రండి అన్నాడు వాళ్ళు బయటకు వస్తే వారి వస్త్రాలు కాలేదు వాళ్ళ తల వెంట్రికలు అవి కూడా కాలేదు ఆ వస్త్రాలకి కనీసం అగ్ని వాసన కూడా లేదు అప్పుడు అన్నాడు ఇదిగో షట్రకు మేషక అభ్యర్థులుగానే వీరి దేవుడే నిజమైన దేవుడు ఆ దేవుడిని ఎవడైతే మొక్కడో వారి ఇల్లు కుప్పగా చేయబడుతుంది అని ఒక శాసనాన్ని చేశాడు దేవుడు కొన్ని శోధనలు కొన్ని శ్రమల్ని మన జీవితంలో అనుమతించడం వెనుక ఆయనకు మహిమ ఉంటుంది ఆయనకు ఘనత ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొన్నేమో శిక్షను బట్టి వచ్చేవి కొన్నేమో ఆయన మహిమను బట్టి వచ్చేవి ఎస్కేల్ ముప్పై ఎనిమిదవ ధ్యామిలో దేవుడు గోగు అతని సైన్యాన్ని రేపడం వెనక దేవుడు మహిమ పొందడానికి ఆయన ఈ పని చేస్తా ఉన్నాడు అని మనం చూస్తాం దేవుడే వారిని రప్పిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది ఆ తర్వాత ఏడు నుండి తొమ్మిది వచనాలు ఏ స్కేల్ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనాలు మాగోగు సైన్యాలు ఇస్రాయేలు దేశం మీదకి బయలుదేరి వచ్చుట మాగోగు సైన్యాలు ఇస్రాయేలు దేశం మీదకి బయలుదేరి రావడం ఇందులో కనబడతా ఉంది వారు ఎలా వస్తా ఉన్నారు తొమ్మిదవ వచనం పదాలు ఇక్కడ వాడడం మనం చూస్తాం గాలివాన వచ్చినట్లు మేఘం వచ్చినట్లు అన్నాడు అదే వచనంలో ఏమన్నాడంటే ఇక్కడ బహుజనము అన్నాడు కదా నాలుగవ వచనంలో ఏమన్నాడు నాలుగవ వచనం చివరి లైన్లో సైన్యముగా బాయిలో తీసేదని అన్నాడు ఏ సైన్యం అంటది మహా సైన్యం మహా సైన్యము అనగానే మనం వెంటనే ముప్పై ఏడవ దేమిలో కూడా గుర్తు చేసుకోవాలి ముప్పై ఏడవ దేమిలో ఎండి నెముకలు ఆ లోయలో ఎస్కేలు వెళ్ళాడు దేవుడు ఏస్కేల్ అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు నరపుత్రుడా ఎండిన ఎముకలు బ్రతుక్కగలవా ఏస్కేల్ అన్నాడు ప్రభాది నీకే తెలియను దేవుడు చెప్పాడు నీ ప్రవచనం ఎప్పి ఎత్తి నువ్వు ప్రవచించు ఎండిన ఎముకలతో మాట్లాడు అన్నాడు ఎండిన ఎముకలారా యహోవా సెలవిచ్చునదేమనగా మీరు లేచి నిలవబడు అనగానే ఆ ఎముకలన్నీ ఒకదాన్ని ఒకటి కలిసిపోయినాయి ధ్వని గడగడమనే అనేది ధ్వని వినబడుతుంది ఎముకలు ఒకదాన్ని ఒకటి కలిసిపోయినాయి కదా నరములు కండరములు మాంసము చర్మము పొదిగింపబడింది కానీ జీవం లేదు మరల చెప్పాడు జీవాత్మను గురించి ప్రవచించు అని జీవాత్మ వీరిలో ప్రవేశించు అనగానే జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించగా వారందరూ కూడా ఇండియన్ ఎముకలు మహాసైన్యమై నిలిచారంట అంటే ఇస్రాయలు దేశం మీదకి మహా సైన్యం రాకముందే ఇస్రాయేలీలను దేవుడు ఎలా చేశాడు మహాసైన్యంగా చేశాడు కనుక ఇస్రాయేలీలు చాలా కొద్ది కాలం క్రితమే వారు సమకూర్చబడి ఒక దేశంగా ఏర్పడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశం ఏది అని అంటే సైన్య ప సైనిక పరంగా ఆర్థిక పరంగా టెక్నాలజీ పరంగా ఇంకా అనేక విధాలుగా మరి గొప్ప దేశం ఏది అంటే ఇజ్రాయేల్ ప్రపంచమంతా ఏ దేశం వైపు చూస్తూ ఉంది ఇజ్రాయేల్ దేశం మనమేమో డెబ్బై ఏండ్ల స్వాతంత్రాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాం కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి దేశం కానీ ఇస్రాయల్ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడింది వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు వాళ్ళు కనుక వాళ్ళు మహాసైన్యమై నిలిచారు ఏ దేశమైనా సరే దాని మీదకి వెళ్ళడానికి వాళ్ళకి ధైర్యం లేదు కదా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అన్నారు అమెరికాని కదా పెద్దన్న పాత్ర పోషిస్తాడని అమెరికా అధ్యక్షుడిని అంటారు అమెరికా వాళ్ళు ఇస్రాయేలీకి వార్నింగ్ ఇచ్చారు మీరు పాలస్తీనాలో ఉన్న పిల్లలు కూడా చంపేస్తున్నారు యుద్ధాన్ని ఆపండి ఇస్రాయల్ లెక్క చేశారా లెక్క చేయరు అసలు రష్యా వాడు ఆజ్ఞాపించాడు ఇస్రాయెల్ లెక్క చేశారా చైనా వాడిని ఉత్తర కొరియా వాడిని కిమ్ముని పాకిస్తాన్ వాడిని వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఇజ్రాయల్ లెక్క చేయరు వాళ్ళు వీళ్ళందరూ కట్ట కట్టుకొని వచ్చినా సరే వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయరు వాళ్ళు వాళ్ళు అనుకున్నదే చేస్తారు వారికి ఎక్కడదా శక్తి దేవుడు వారిని మహా చేశాడు ఇజ్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరూ రెండు సంవత్సరాలు సైన్యంలో పనిచేయాలి ప్రధాని యొక్క కుమారుడా కుమార్తె మంత్రుల యొక్క కుమార్తెలా కుమారులా ఎవరన్నా కానివ్వండి వారు రెండేళ్ళు ఖచ్చితంగా వారు సైన్యంలో పనిచేయాలి ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు వారు ఎక్కడెక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా మరలా తిరిగి ఆయుధాన్ని పట్టగలిగి ఉండాలి కాబట్టి అన్ని పనులు నేర్చుకొని ఉండాలి ఇస్రాయలీలు అసలు యూదుల్లోనే ఒక అలవాటు ఉంది తరతరాలుగా ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే వారు చదువుతో పాటు చేతి వృత్తి ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి యేసు ప్రభార్ చేసేవారు పడ్రంగి పని పౌలుకొచ్చు ఒక పని ఏ పని డేరాలు కొట్టడం పేతురు చేశాడు ఏ పని చేపలు పట్టడం వారు చదువుతో పాటు ఏదో ఒక వృత్తి వారు నేర్చుకొని ఉండాలి ఉద్యోగం రాలేదు కదా అనుకొని వారు మొహం వేసుకొని కూర్చోవటం కాదు ఏ పనైనా చేయగలిగే విధంగా వారు చదువుతో పాటు ఏదో ఒక పనిని నేర్చుకోగలిగి ఉండాలి కనుక ఇస్రాయలీలు అలాగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు వారు మహా సైన్యమై నిలిచారు ముప్పై ఏడవ అధ్యాయంలో మహా సైన్యంగా నిలిచారు ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మహా శత్రువులు వస్తూ ఉంటే వారిని ఎదుర్కోవడానికి ఇస్రాయలీలు ఆల్రెడీ మహా నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చినాలు మాగోగు సైన్యాలు ఇస్రాయేలు దేశం మీదకి మహా సైన్యమై రావడం మనం చూస్తూ ఉన్నాం తర్వాత పది నుండి పదమూడు వచనాలు గోగు యొక్క చెడు ప్రణాళిక మాగోగు వాడైన గోగు యొక్క చెడ్డ ప్రణాళిక ఒక ప్రణాళిక గీస్తా ఉన్నాడు అది ఎవరిని గురించి అంటే ఇస్రాయేళ గురించి దానిని గురించి పది నుండి పదమూడు వచనాల్లో రాయబడి ఉంది ఇలా అంటా ఉన్నాడు పదే వచ్చినం నుండి ప్రభుయ్ నీ హోవా సెలవిచ్చున్నది ఏమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును అంటే చెడ్డ తలంపులు వస్తాయి నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గవనులు లేని దేశం మీదకి పోయేదను ఏ దేశం అది ఇస్రాయేల్ దేశం దానికి ప్రాకారాలు లేవు అడ్డుగడియలు లేవు ఏమీ లేవు ఎందుకు లేవు శత్రువులు వాటన్నిటిని పడగొట్టేశారు బబులోనీలు ఒకసారి చేశారు రోమీలు ఇంకోసారి చేశారు క్రీస్ యకుండా డెబ్బై సంవత్సరంలో రాతి మీద రాయి నిలవకుండా అయిపోయింది ప్రభు చెప్పారు కదా రాతి మీద రాయి నిలవని అని దినాలు రాబోతున్నాయి నీ మీద కానీ అలాగా రాయి మీద రాయి నిలవకుండా మొత్తం అన్నీ పడగొట్టబడ్డాయి ప్రాకారాలు గౌనులు అన్నీ కూడా అంతకుముందు ఒకసారి అలాగ కూలిపోతే ప్రాకారాలు కట్టడానికి నెహేమియా వచ్చాడు దేవాలయాన్ని కట్టడానికి బాబేలు యహోషవాలు వచ్చారు కానీ తర్వాత మరలా పడగొట్టబడ్డాయి రోమిలు పడగొట్టారు కానీ అది ఇప్పటికీ కట్టబడలేదు ప్రాకారాలు అవి ఆ దేశం మీదకి నేను వెళతాను అనుకుంటున్నాడు తర్వాత నిమ్మళముగానో నిర్భయముగానో నివసించే వారి మీదకి పోయేదను అనుకుంటున్నాడు ఎందుకు ఎందుకు అంటే దోచుకోవడానికి కొల్ల సొమ్ము పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో బోలుడంత సంపద ఉంది ఒక మృత సముద్రంలోనే విస్తారమైనటువంటి ఖనిజ సంపద ఉంది మృత సముద్రంలోని అలాగా భయంకరమైన సంపద ఇస్రాయేల్ దేశంలో ఉంది మాత్రమే కాదు వారు పశువులు కలిగిన వారు వారి పశువులు డెబ్భై ఎనభై తొంభై లీటర్లు పాలిస్తాయి సరుకులు కలిగిన వారు అనేక రకాలైన వాటిని ఉత్పత్తి చేస్తారు వాళ్ళు వారు రకరకాల పంటలు పండిస్తారు దేశ విదేశాలకి అవన్నీ కూడా ఎగుమతులు అవుతూ ఉంటాయి వాటన్నిటినీ కొలగొట్టడానికి వెళ్ళాలి అని భూమి నట్టనడుమున నివసించే జనుల మీదకి తిరిగిపోయేదను అన్నాడు భూమి నట్టనడుమున నివసించే జనులు అనే మాటలు మనం చూస్తున్నాం కనుక ప్రాకారములు ప్రాకారములు లేని దేశం నిర్భయముగా నివసించే దేశం పూర్వము పాడై మరలా నివసింపబడిన దేశం ఆయా జనులలో నుండి సమకూర్చబడిన దేశం పశువులు సరుకులు కలిగినటువంటి దేశం భూమి నట్టు నడుమున నివసించు దేశం అన్నారు కనుక ప్రపంచానికి నడిబొడ్డు ఇజ్రాయెల్ దేశం కాబట్టి ఆ దేశం మీదకి పోయేదను అని వారు చెప్పుకోవటం మనం చూస్తాం ఏహెస్కేల్ గ్రంథం ఐదు ఐదులో ఒక మాట చెప్పాడు ఏహెస్కేల్ గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనములు ప్రభైన యహోవా మరియు ప్రబైన యహోవ ఎలాగూ సెలవిచ్చను ఇది ఎరుషలేమే కదా అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యాలు ఉన్నాయి దాని చుట్టూ రాజ్యాలు ఉన్నాయి అది మధ్యలో ఉంది భూమి నట్ట నడుమున ఉండేటువంటి దేశం అది ఇంకొక మాట చదువుదాం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ముప్పై రెండు ఎనిమిది ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మహోన్నతుడు జనములను జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించారు కాబట్టి ఆ దేశం మీదకి వెళ్ళాలి అని గోగు చెడు ప్రణాళిక పన్నడం దేవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు పది నుండి పదమూడు వచ్చనాలు పదునాలుగు నుండి పదిహేడు వచనాలు ఈ పద్నాలుగు నుండి పదిహేడు వచ్చనాల్లో గోగు తన మహా సైన్యముతో ఎటు నుండి వచ్చేది తర్వాత ఎప్పుడు వచ్చేది చెప్పబడింది ఎటు నుండి వచ్చేదో తర్వాత ఎప్పుడు వచ్చేది చెప్పబడింది వచ్చే మార్గము వచ్చే సమయం ఇవి రెండు పద్నాలుగు నుండి పదిహేడు వచ్చనాల్లో చెప్పబడ్డాయి ఎటు నుండి వస్తారు వాళ్ళు అంటే ఉత్తర దిక్కు నుండి అన్నాడు పదిహేను వచ్చినం చూద్దాం పదిహేను వచ్చినంలో ఉత్తర దిక్కున దూరమున ఉన్న అన్నాడు ఉత్తర దిక్కున ఆరో వచనం ఆరో వచ్చినంలో గోమేరును అతని సైన్యం అంతయును ఉత్తర దిక్కులలో నుండు అన్నాడు అంటే ఉత్తర దిక్కు నుండి వస్తారు ఇస్రాయల్ దేశానికి చాలా దూరంగా ఉత్తర దిక్కునున్నది సోవియట్ యూనియన్ ఆ దేశాలే అవి ఉత్తరము నుండి వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు వాటిని గురించి తర్వాత వచ్చేటువంటి కాలాన్ని గురించి కూడా చెప్పాడు కదా సమయాన్ని చెప్పాడు కదా ముప్పై ఎనిమిది పదహారులో చెప్పాడు ఏమన్నాడు అంత్య దినముల ఎందు అది సంభవించును పదహారు వచ్చినములో రెండో లైన్లో ఉంది అంత్య దినముల ఎందు అది సంభవించును అన్నాడు అంత్య దినములు అన్నాడు ఎనిమిదవ వచ్చినములు ఏమన్నాడంటే ఎనిమిదో వచనం చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు సంవత్సరముల అంతములో నీవు కడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్ధకును ఆయా జనుల నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనుల యొద్దకును నీవు వచ్చేదువు అన్నాడు ఇందులో కాలాన్ని చెప్పాడు కదా ఏమన్నాడు ఆ సంవత్సరము సంవత్సరముల అంతములో అన్నాడు సంవత్సరముల అంతం ఏ అంతం ఏ సంవత్సరముల అంతములో అని అంటే దానియలు గ్రంథంలో డెబ్బై వారాల గురించి చెప్పాడు అరవై తొమ్మిది వారాలు గడిచిపోయినాయి డెబ్బై వారం ఇంకా మొదలవ్వలేదు అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి మధ్య చాలా ఎడముంది ఆ గడియారం ఆగిపోయింది దేవుడు ఆపాడు దాన్ని అలాగా అరవై తొమ్మిది వారాల తర్వాత ఏ సుప్రభార్ ఎప్పుడైతే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన గార్ధబం మీద ఎరుషులేమో ప్రవేశం చేశాడో అరవై తొమ్మిదో వారం అప్పటికి సంపూర్తి అయిపోయింది ఇక డెబ్బయో వారం ఆరంభం అవ్వాలి కానీ అవ్వలేదు దేవుడు ఆ గడియారాన్ని ఆపాడు ఆ ములు నెల ఆపాడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది గడియారం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆయన ఎప్పుడు వస్తుందో అప్పుడు మొదలయ్యింది గడియారం అప్పుడు డెబ్బయో వారం వారం అంటే ఏడు దినాలు ఏడు దినాలంటే ఏడు సంవత్సరాలు అది ఏడేళ్ళ శ్రమల కాలం డెబ్బై వారం అంటే ఆ సంవత్సరముల అంతములా జరుగుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ కాలంలో జరిగేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు ఆ డెబ్బై ఏండ్ల వారాన్ని గురించి ఆ డెబ్బై వారాల సంగతిని గురించి కాబట్టి ఇవన్నీ కూడా ఆ కాలము తర్వాత వారు వచ్చేటువంటి ప్రదేశము ప్రా ప్రాంతము ఇవన్నీ దేవుడు స్పష్టంగా పదునాలుగు నుండి పదిహేడు వచనాల్లో దేవుడు చెప్తూ వచ్చాడు తర్వాత ఇదే ముప్పై ఎనిమిదవ అధ్యాయము చివరిగా పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనాలు గోగుపై దేవుని తీర్పు గోగు అనే పేరు ఒక అధిపతి పేరు అతడు మాగోగు దేశపోవాడు అతడితో కొన్ని దేశాలు కలిసి ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తారు ఇప్పుడు దేవుడు వారి మీదకి దేవుడు తీర్పు తీర్చడం అనేది పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎలా తీర్పు తీరుస్తాడు అని అంటే మహాభూకంపం వస్తుందంట దాన్ని కంపము అనే పదాన్ని వాడాడు కదా మహాకంపము అన్నాడు పంతొమ్మిదవ వచనం కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని ఇస్రాయేలీల దేశంలో మహాకంపం పుట్టును అన్నాడు అది భయంకరమైన భూకంపం శత్రువులను సంహరించడానికి దేవుడు ఉపయోగించేవి పెద్ద భూకంపం ఏడేళ్ల శ్రమల కాలంలో భూకంపాన్ని గురించి ప్రయాణ గ్రంథంలో రాయబడి ఉంది పెద్ద భూకంపం వస్తుంది ఆ తర్వాత ప్రళయముగా వానొస్తుంది తర్వాత వడగండ్లు వస్తాయి అగ్ని గంధకాలు కురుస్తాయి దేవుడు ప్రకృతిని ప్రతికూలంగా మలిచి యుద్ధం చేస్తాడు శత్రువుల మీద గతంలో కూడా చాలాసార్లు చేశాడు ఆయన ప్రకృతిని ప్రతికూలంగా మలిచి యుద్ధం చేయడం అనేది ఆయన వాడేటువంటి సాధనాల్లో ఒక సాధనం అది కనుక వడగండ్లు అగ్ని పిడుగులు పడడం గంధకములు కొరవడం గాలివాన భయంకరమైన బురద చేత కొట్టుకొని పోవడం ఇవన్నీ కూడా దేవుడు ప్రకృతి వైపరీత్యాల ద్వారా శత్రువులను ఎలా సమరిస్తాడో చెప్తూ వచ్చాడు అది ఒక పద్ధతి దేవుడు తీర్పు తీర్చే పద్ధతి రెండవది వారికి వారే విరోధులైపోతారు రకరకాల దేశాల వాళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి ఇస్రాయల్ దేశం మీద బయలుదేరి వస్తారు కదా వారు వచ్చి ఇస్రాయల్ దేశాన్ని చుట్టుముట్టాక అప్పుడు వాళ్ళలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి వాళ్ళను వాళ్లే చంపుకుంటారు వాళ్ళను వాళ్ళే నశింప చేసుకుంటారు వాళ్ళను వాళ్ళే హతమైపోతారు ఇది మనం చూస్తాం ఇరవై ఒకటవ వచ్చినములో రాయబడి ఉంది ముప్పై ఎనిమిదవదయం ఇరవై ఒకటి నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభాగు వాక్కు అన్నాడు కాబట్టి ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుల మీద పడును ఇస్రాయేలీలు వాళ్ళు దూరంగా ఉండి చూస్తూనే ఉన్నారు మహా సైన్యమై గాలివాన్ మేఘము కమ్మినట్టుగా ప్రళయముగా వానొచ్చినట్టుగా శత్రువులు ఇస్రాయేల్ దేశం మీద కమ్ముకొని చేశారు నాలుగు దిక్కుల వాళ్ళు కమ్ముకొని వచ్చారు ఇస్రాయలుడు మాత్రం చూస్తూనే ఉన్నారు దేవుడు అన్నాడు కదా గతంలో మీరు ఓరికనే నిలవబడి చూడండి యుద్ధము యహో వాది మీరు ఓరిక నిలవబడి చూడండి ఇస్రాయలుడు చూస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి వాళ్ళు వాళ్ళే పడుచుకున్నారు వాళ్ళు వాళ్ళే నశింపజేసుకున్నారు వారు చూస్తూ ఉండగా దేవుడు చేసిన కార్యం నేను చివరి భాగం కాబట్టి గత చరిత్రలో జరిగిన రెండు విషయాలు భవిష్యత్తులో జరగబోయే ప్రవచనానికి సంబంధించిన రెండు విషయాలు రిఫరెన్స్ నేను చదువుతాను దయచేసి గమనించండి న్యాయాధిపతులు ఏడవ అధ్యాయం దాని వివరణ మీరు ఇంటికెళ్ళిన తర్వాత పూర్తిగా చదువుకోవచ్చు నేను రెఫరెన్స్ మాత్రమే చదువుతున్నాను న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు వారిలో ప్రతి తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయి ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు ఎహోవా దండంతటిలోను దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను దండు శరీరాతు వైపునున్న బే బేషత్త వరకు తబ్బాతునొద్దనున్న ఆబెల్మెహోల తీరము వరకు పారిపోగా అనే మాట రాయబడి ఉంది కాబట్టి వారు బోర్లు ఊదారు గిద్యోను సైన్యం శత్రువులు ఏం చేశారో తెలుసా వారి ఖడ్గాలు ఒకరికి ఒకరికి వ్యతిరేకంగా ఏర్పడి ఆ మిద్యాయులందరూ కూడా వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు చరిత్ర సమూహలు మొదటి గ్రంథం పదునాలుగవ అధ్యాయం సమూహలు మొదటి గ్రంథం పదునాలుగవ అధ్యాయము ఇరవై అవ వచ్చిన పదునాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన తానును తన యుద్ధనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడి వారు రాగా ఫిలిస్తీలు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండిరి అన్నారు ఇది భయంకరమైన యుద్ధం సవులు నాయకుడు రాజు యుద్ధానికి వెళ్ళడానికి సవులకు ధైర్యం జాలేదు సవులు కుమారు యోనాథాను యోన తాను పిలిచి కొద్దిమంది చేతనైనా గొప్పవారి చేతనైనా విజయాన్ని కలుగు చేయడం దేవునికి అసాధ్యం కాదు కదా రామను వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్ళారు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా ఫిలిస్తీనులు ఒకరినొకరు చంపుకునే విధంగా దేవుడే వాళ్ళలో కలవరాన్ని పుట్టించాడు ఇది గతం చరిత్ర భవిష్యత్తును గురించిన ప్రవచనాలు రెండు ఉన్నాయి హగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం హగ్గై గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును రథములను వాటినెక్కిన వారిని క్రింద పడవేతును గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు ఇది భవిష్యత్తును గురించిన ప్రవచనం ఇది తర్వాత జక్రియా గ్రంథం పదునాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఆ దినమున యహోవ వారిలో గొప్ప కల్లోలం పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు కనుక ఎవరైనా మనకు వ్యతిరేకంగా కూడి వాళ్ళందరూ కలిసి కట్టుగా మన మీదకి వచ్చి ఒకవేళ నేరాలు మోపినా మనకు అన్యాయం చేయడానికి పూనుకొనినా మనం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు దేవుడు వారికి వారికే దేవుడు వ్యతిరేకమైనటువంటి మనస్సును కలుగు చేస్తాడు మనం నిలవబడి చూస్తూ ఉంటే దేవుడు మనకు విజయాన్ని కలుగు చేస్తాడు ఇది జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఈ ఆరు విషయాలు ఉన్నాయి మొదటిగా ఒకటి నుండి మూడు వచనాలు మాగోగు దేశానికి చెందిన గోగుకు వ్యతిరేకంగా దేవుని ప్రవచనం తర్వాత నాలుగు నుండి ఆరు వచనాలు ఇస్రాయేల్ మీద దాడి చేయడానికి దేవుడే వారిని రప్పించడం తర్వాత మాగోగు సైన్యము ఏడు నుండి తొమ్మిది వచనాలు మాగోగు సైన్యాలు ఇస్రాయేలు దేశం మీదకి గాలివాన్లాగా మేఘము కమ్మినట్లుగా రావడం ఆ తర్వాత పది నుండి పదమూడు వచనాలు గోగు యొక్క చెడు ప్రణాళిక ఆ తర్వాత పద్నాలుగు నుండి పదిహేడు వచనాలు గోగు ఎటు నుండి వచ్చేది ఎప్పుడు వచ్చేది చెప్పబడడం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచనాలు గోగుపై దేవుని యొక్క తీర్పు ఇది ముప్పై ఎనిమిదవ ఉద్యమంలో ఉన్నటువంటి విషయాలు తల్ల